హాయ్ హలో నువ్వు మాట్లాడతావు మాట్లాడు మాట్లాడు చెప్పు నువ్వే చెప్పు మాట్లాడు దేనికి మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ షీ ఇస్ మై వైఫ్ ఏం కోసం వీడియోలో రావాలని తపన పడుతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ డార్లింగ్. నేను చెప్పాను మొన్న వీడియోలో మా ఆయన ఒక 2 వీక్స్ లో నా వీడియోస్ లైక్ తీసుకొస్తానని, బట్ ఈరోజు రిక్వెస్ట్ చేయగా 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 వచ్చాడనమాట. ఏదో నా కోసం చేస్తున్నట్టు, పెద్ద హెల్ప్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. అయ్యా చూడండి, ఇప్పుడే వచ్చాడు క్యాంప్ నుంచి. చెప్పాను కదా నేను మొన్న వీడియోలో క్యాంప్కి వెళ్ళాడు అనేసి. ఇప్పుడు వచ్చాడు, స్నానం చేసి కొంచెం టిఫిన్ చేసి రిలాక్స్ అవుదాం అనుకున్నాడు. నేను అవ్వనివ్వలేదు, ఎందుకంటే వీడియో చేయాలి కదా, మాట ఇచ్చాను కదా, అందుకే నేనే మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడు, మాట ఇచ్చింది నువ్వే కదా, నేను కాదు కదా. దానికి కెమెరా అంటే సిగ్గు, నేను బలవంత పెడితేనే వచ్చాడు అన్నమాట. ఓకే హాయ్ ఫ్రెండ్స్ బాయ్ అంతే. మాట్లాడు, మాట్లాడు అంతేనా? అది 1 మినిటేనా? మాట్లాడు మాట్లాడు. చూడండి, రేపటి నుంచి మేము వస్తాం వ్లాగ్స్ లోకి. అంటే ఇట్లా ఫుల్ గా రామ్ గాని ఉండు, తననైతే తీసుకొస్తాను కంపల్సరీగా. ఒక్కసారి కాకుండా ఒక్కసారైనా అలవాటు అయిపోతాడు. మళ్ళీ తనకి రాదన్నమాట యాక్టింగ్ చేసేది. ఫస్ట్ నేను మాట్లాడుతున్నాను కదా. సో నేను ఇప్పుడు ఫస్ట్ వీడియో ఎందుకు తీసుకొచ్చానంటే, తనను పరిచయం చేయడానికి, తనను పాపులర్ చేయడానికి. సో ఏంది చెప్తావు కదా, చెప్పు అలాగేందో. సో రేపటి నుంచి కొంచెం 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 చూపిస్తాను. ఏదో ఒక రోజు అయితే ఫుల్ గా తీసుకొని వస్తాను మీ ముందుకి. మరి వ్లాగ్స్ చేస్తావా నాతో పాటి? బా అబ్బాయి 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 అంటా కదా, ఈ అబ్బాయి అబ్బాయి అసలు తనకి మాట్లాడాలంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఇంతకు ముందు 2-3 యూట్యూబ్ ఛానల్ చేశాను, కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటానే చేశాను అనమాట చాలా. కానీ తన వాయిస్ ఒక్కసారి కూడా ఇవ్వలేదు నాకు. 2-3 యాడ్సెన్స్ ఉన్నా కూడా నేను వదిలేసి నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. ఫ్రెష్ గా ఇద్దరం చేయాలనేసి వ్లాగ్స్ మళ్ళీ ఈ రోజు అయితే తనని తీసుకొని వచ్చాను. ఈ రోజు నుంచి డైలీగా నేనైతే వస్తా, తిను రాడు. ఇప్పుడు భంగపోవడానికి నా తలపానం తోక్కు వచ్చేసింది. ఇంకా నేను బ్రతిమాలు లేను, తన ఇష్టం, తను రాడు అంటే రావా చెప్పలేం, చూద్దాం. నువ్వు ఛానల్ స్టార్ట్ చేస్తే నేను సపోర్ట్ చేయను నీకైతే. ఓకే అంతేనండి, ఇంకేం మాట్లాడు. దేవుడు నాకు గలగలా మాట్లాడడానికి వాయిస్ ఇచ్చాడు, దీనికి అస్సలు ఇవ్వలేదు, అస్సలు మాట్లాడు. చెప్పు మాట్లాడినలా ఇప్పుడు దాకా? హాయ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్, దట్స్ ఇట్. ఓకే, సో అది అన్నమాట. తను జస్ట్ 2 సెకండ్స్ అట్లా వచ్చి వెళ్ళిపోయాడు. తనుంటే నేను కూడా, నాకు కూడా కొంచెం నవ్వు వస్తుంది అన్నమాట, మాట్లాడడానికి సరిగా చేత కాదు. సో మీరు ముందు చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు మాట్లాడినంత ఫ్రీగా తను ఉన్నప్పుడు మాట్లాడలేను, ఎందుకంటే మోస్ట్లీ తన ముఖం చూస్తే నాకు నవ్వు వస్తుంది. సో మొన్న నేను వీడియోలోకి వస్తున్నాను చేసే వీడియోకి మీరు నాకు బాగా సపోర్ట్ చేశారు, సో దానికి అందరికీ థ్యాంక్స్. ఇది ఈరోజు వ్లాగ్, చిన్న వీడియో అనమాట ఇది. నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేస్తున్నాను, అది నైట్ అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే తను వచ్చాడు కాబట్టి తనను మీకు ఏమంటారు దాన్ని ఇంట్రడ్యూస్ చేసినట్లు ఉంటుందనేసి ఈ వ్లాగ్, చిన్న వ్లాగ్ చేశాను. సో నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బ్యాడ్ కమెంట్స్ అయితే అస్సలు పెట్టద్దండి. ఈ వీడియోకి అయితే అస్సలు పెట్టద్దండి, ఎందుకంటే తను అస్సలు రాడు. ఇంకా కొంచెం మీరు కొంచెం బ్యాడ్ కమెంట్ పెట్టినా కూడా తను అస్సలు రాడు. ప్లీజ్ అండి, ప్లీజ్ బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.